మెదక్ పట్టణం పాతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మొటికంటి తాండాలో సేవాలాల్ మహారాజ్ జగదంబ మాతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేర్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీకి తాండా నాయకులు డీజే సౌండ్ చప్పులతో, గిరిజన లంబాడా మహిళ సాంప్రదాయ నృత్యాలతో, ఊరేగింపుతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమంలో హోమగుండాలు, యాగశాలలకు కొబ్బరికాయలు కొట్టి పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ లంబాడా సోదరులు సేవాలాల్ మహారాజ్ జగదంబ మాత విగ్రహ ప్రతిష్టనలు ఆలయ ప్రారంభోత్సవాలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నారని ఎమ్మెల్సీ లంబాడాలను ప్రశ్నించారు. ఇతర ఆలయాలలాగానే గిరిజన లంబాడా ఆలయాల పూజా కార్యక్రమాలకు పూజారులకు ధూపదీప నైవేద్యం కింద ఆర్థిక సహాయం కోసం తాను గతంలో శాసనమండలిలో ప్రస్తావించానని, భవిష్యత్తులో దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. మొటకాడి తాండా ఆలయ నిర్మాణంలో భాగంగా టైల్స్ నిర్మాణానికై ఆయన 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసినందుకు ఎమ్మెల్సీ సేరు సుభాష్ రెడ్డికి తాండా వాసుల తరఫున గిరిజన సర్పంచ్ శ్రీను నాయక్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బాలయ్య, దేవాగౌడ్, మైపాల్ రెడ్డి, యామిరెడ్డి, సాయాగౌడ్, శ్రీను నాయక్, ఉమ్మడి మండలాల వైస్ మాజీ వైస్ ఎంపీపీ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ మాదర్ మందిరం నిర్మించుకున్నందుకు ముఖ్యంగా మీ అందరి కూడా శుభాభినందనలు. వేదికలను మా పెద్దలు, గిరిజనకు సంబంధించిన పూజారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అలాగే అక్కడ నుంచి అందరూ కూడా మరొకసారి ఈ గుడి కట్టిన సందర్భంలో మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, గిరిజనులు అంటేనే చాలా కష్టపడతారు. వేరే కులాల లెక్క కాకుండా బాగా కష్టపడే ఒక కులం ఏదైనా బాగా కష్టపడే కులం ఏంటంటే గిరిజనులే. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటి ఇళ్ళని కూడా కష్టపడి వాళ్ళు మంచిగా బతుకుతున్నారు. ఈ మధ్య నేను ఇప్పటికీ ఒక 40-40 మంది వేస్తున్నాను ఈ సేవాదారుల ఈ జయదామక మధ్యకి. ప్రతి ఊళ్ళో కూడా మంచి అమ్మవారి ప్రతిష్టాలను చేసుకుంటూ అమ్మవారి ఏదైతే అడుగుజాడల్లో ఒక భక్తి మార్గంలో చెడు మార్గం పోకుండా ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మన గిరిజన తెగలకు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే నేను ఎక్కడికి పోయినా మీరు ఓడిన ఏంటంటే అంతటా కూడా గుళ్ళల్లో దీపదీప నైవేద్యం పెడుతున్నారు, కానీ సేవాల జగదాంబ గుళ్ళకు మాత్రం ఇవ్వట్లేదు అని మీరు ఇంతకుముందు అడిగింది. నేను కూడా ఒకసారి అసెంబ్లీలో అడిగాను, ఖచ్చితంగా అతి త్వరలోనే ఈ గుళ్ళకు కూడా దీపదీప నైవేద్యం ఇప్పిస్తారని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చింది.